గోపాల వర్మ గారు అలాంటి సంపూర్ణంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే కోర్టుకి వెళ్తాను అంటున్నారు మీరు. అది పక్కన పెడితే అంటే ఆయన తనయుడు ఎన్టీఆర్ గారు తనయుడు నందమూరి బాలకృష్ణ గారు కూడా నాన్నగారి మీదనే బయోపిక్ తీస్తాను అది ఎంతవరకు అంటున్నారు అంటే వైస్రాయ్ హోటల్ గొడవకు ముందు అంటే మీ వివాహం జరిగే ముందు వరకు తీస్తాను ఆ తర్వాత అంతా తీయను అది అంత అవసరం అంతవరకు వివాహం ముందు వరకు నేను సినిమా తీస్తాను అంటున్నారు దానికి మీరు ఒప్పుకుంటారా దానికి ఏం అభ్యంతరం ఎందుకు ఉంటుంది ఇప్పుడు అంతకుముందు మా వివాహానికి ముందంతా వాళ్ళ నాన్నగారు కదా అందువలన అంతకుముందు ఆయన సాధించిన విజయాలు సినిమా యాక్టర్గా ఎంత అద్భుతమైన విజయాలు సాధించారు ఇంతవరకు భారతదేశ సినీ రంగ చరిత్రలోనే అంత మహానటుడు లేడని పేరు తెచ్చుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమాన బిరుదు తర్వాత దీంట్లో రాజకీయాల్లోకి వచ్చి కూడా 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఎన్టీఆర్ గారే ఒక సినిమా నటుడుగా ఎంజీఆర్ తర్వాత సక్సెస్ అయినటువంటి ఆయన సినిమా ఎన్టీఆర్ గారు ఇలాంటివన్నీ ఆయన కష్టాలు ఆయన జీవితం ఆయన ఎంత నియమబద్ధమైనటువంటి ఆచరణ విధానం వీటన్నిటినీ కూడా తీస్తే నిజంగానే అది ఒక బుక్ లాగా ప్రస్తుత సమాజం అంతా చదువుకోవటానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది అట్లాంటి సినిమా తీస్తే హెడ్స్ ఆఫ్ బాలయ్య మొత్తం తీస్తే కదా ఎన్టీ రామారావు గారు భయపెట్టి మొత్తం అన్ని అంశాలతో తీస్తేనే కదా బాగా తీయాలని ఏమీ లేదు ఇప్పుడు మీకు మొత్తం చివరిదాకా తీయాలని ఏమీ లేదు ఎవరిష్టం వాళ్ళది ఎంతవరకు ఎంతవరకు తీసుకుంటారో అంతవరకే తీసుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంత ఒకవేళ మిగతా అంశాలు పక్కన పెట్టి కొంతవరకు తీస్తే ఒప్పుకోరు వ్యక్తిని బట్టి మాట ఇప్పుడు బాలయ్య స్పష్టంగా చెప్పాడు ఏమని నేను తీస్తే నాన్నగారు సక్సెస్ వరకు తీస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కదా అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి ఈ వ్యక్తిని బట్టి ఈ వ్యక్తి అంటేనే వివాదాలు నారదుడు బహుశా ఈ జన్మెత్తాడో దేమో తెలియదు కానీ అందువల్ల వివాదాలు పుట్టిళ్ళైనటువంటి ఈ వ్యక్తి తీస్తే అది వివాదం లేకుండా ఎలా పాపం అంత నైస్గా ఎన్టీఆర్ గారు ఆహా గొప్ప నటుడు రామ్ గోపాల్ వర్మ గారికి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది ఎన్నో విజయవంతమైన సినిమాలు కూడా శివ అట్లా అలాంటి సినిమాలు ఎన్నో తీశారనా అలాంటి వ్యక్తిని రామ్ గోపాల్ వర్మని మీరు నాదులతో పోల్చడం అవునవును ఆయన దయ్యాల సినిమాలు కూడా తీసి జనాన్ని విపరీతంగా భయపెట్టాడు అందువల్ల అసలు ఆయన సినిమా ఏదైనా సరే అన్ని వైలెంట్ లేకపోతే ఘోస్ట్ మూవీస్ సైలెంట్ ఇది వైలెంట్ అది సైలెంట్ మూవీ సైలెంట్ కూడా భయపెట్టం దయ్యం సడన్గా వచ్చేస్తుంది తప్ప ఈ సమాజానికి ఆయన ఏదైనా ఒక్క చిత్రం ద్వారా ఒక్క మెసేజ్ ఇవ్వగలిగారా చెప్పండి యూత్కు ఒక మెసేజ్ ఇచ్చారా ఎంతసేపు వ్యతిరేకత మొన్నే చూశారు కదా ప్రభుత్వం చాలా పాపం ఇది డ్రగ్ కేసులో సినిమా వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు వాళ్ళని విచారిస్తుంటే అందులో అమ్మాయి హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది చార్మిగా అలా అమ్మాయి అమ్మాయి ఎట్లా ఉందంటే హీరోయిన్ లాగుంది నిజమే ఏంటి ఝాన్సీ లక్ష్మీ బాయ్ లాగుంది ఏంటంటే ఆ కంపారిజన్స్ ఏంటండి కేసు ఏంటి డ్రగ్ కేసులో నీకు తీసుకొచ్చి వాళ్ళని విచారణ చేస్తుంటే ఝాన్సీ లక్ష్మి కనపడిందంట ఆయనకి ఆ మహాతల్లిని ఎందుకండి పోలిక చేయటం ఇట్లా ఎట్లాంటి ఈ వ్యాఖ్యలు చూస్తుంటేనే నాకు వర్మగారి మీద ఎందుకండి మేధావే కానీ దారి తప్పిన మేధావే ఆయన ఆయన దారి సరిగా లేదు స్ట్రైట్గా ఉంటే ఆయన కరెక్ట్గా ఉంటే ఆయన మేధస్సు సమాజానికి ఎన్నో రకాలు ఉపయోగపడేది నాకెందుకు ఏమో సంబంధం అండి ఇంతవరకు నేను ఆయన కలవను కూడా గల ఫోన్లో కూడా మాట్లాడలేదు ఏమద్దు మనకెందుకు మన సలహా అడిగితే చెప్పాలి కానీ ఉచిత సలహా అస్సలు అక్కర్లేదు కానీ సారీ నేను ఇందాక నారదుడితో పోల్చాను నారదుడు చాలా మంచివాడండి ఇంకా మంచివాడు ఆయన కలహభోజండి అని పేరున్నప్పటికి కూడా ఆ కలహం వల్ల అక్కడ ఒక లోక కళ్యాణం జరిగేది ఆయన దానికోసమే ఒక క్రియేట్ చేసేవాడు అక్కడ తగులుతాయి అబ్బాయి ఇదంతా ఒక లోకనాశనం తప్ప లోక కళ్యాణం ఎక్కడుంది ఈయనవల్ల అసలు లేదండి ఈయన సినిమాలు ఏవి కూడా సమాజానికి ఒక్కటి కూడా ఉపయోగపడ్డాయి మాత్రం ఒక్కటి లేదండి ఏ మెసేజ్ లేనటువంటి సినిమాలు తీసింది రామగోపాల్ అది ఆయన వికృతమైన స్వభావానికి పరాకాష్ట స్థితి అంతే అట్లాంటి ఆయన వచ్చి ఒక్కసారిగా ఏదో పులి నేను లేడీని అయిపోయాను కనుక నేను చాలా మంచిదాన్ని నేను సాధు స్వభావం నాది
నేను అహింస మార్గంలో ఉన్నాను అన్నట్టుగా నేను ఆ మహానాయకుడు సినిమా తీస్తాను అని అంటే నాకైతే నచ్చలేదండి. తీయగలిగితే ధైర్యం ఉంటే నువ్వు మంచిగా తీయ, లేకపోతే తీయదు. సరే మేడం.